బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనకి స్ఫూర్తి అని రాష్ట్ర మంత్రి బువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం జెడ్పీ సెంటర్లో 14 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి పువ్వాడ ఆవిష్కరించి నివాళి అర్పించారు. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దళిత కుటుంబాలకు ఏ ఆపద వచ్చినా తాను అండగా నిలబడతానన్నారు. అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి పువ్వాడ అన్నారు. అంబేద్కర్ పాదాలకే నివాళి అర్పించే విధంగా 14 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి అజయ్ పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, పలువురు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 130వ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్న విగ్రహాన్ని అది పాతగైంది, దాన్ని కొంచెం పరిస్థితి బాగలేదు కాబట్టి ఒక మంచి నిలువెత్తు విగ్రహాన్ని ఆయన 14వ తారీఖు ఆయన జయంతి కాబట్టి 14 అడుగుల కాంస్య విగ్రహాన్ని చేయించాలన్న కోరిక ఉండే ఎప్పటి నుండో. ఆ కోరిక ప్రకారం నేను 3 నెలల క్రితమే కాంస్య విగ్రహానికి ఆర్డర్ ఇచ్చి కాంస్య విగ్రహం మామూలుగానైతే 8 అడుగులు లోపలే దొరుకుతుంది, కానీ పట్టుబట్టి 14 అడుగుల విగ్రహం కాంస్య విగ్రహం చేయించాలంటే ఆ శిల్పి చెప్పిండు నాకు 3 నెలలు పడుతుంది సార్ అంటే 3 నెలల ముందే నేను దీనికి ఆర్డర్ చేసి వాళ్ళకి డబ్బులు పంపించి మున్సిపాలిటీ నుంచి ఆ కార్యక్రమం చేసి మీ దళిత సంఘాల ద్వారా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. కారణం పీడిత తాడిత ప్రజానీకం అలాగే బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి మన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఖమ్మంలో నిలువెత్తు విగ్రహం ఉంచడం ద్వారా ఖమ్మంలో ఆయనకు ఘనమైన ప్రతిష్టను ఏర్పాటు చేయాలనేది మీ అందరి యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని నా కోరిక ఎప్పటి నుండో. అది ఈరోజు తీరినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. నాకు ఇది ఆ భగవంతుడు ఇచ్చిన పూర్వజన్మ సుకృతం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారం నడవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పదే పదే చెప్తారు వారి ఆశయ సాధన కోసమని చెప్పి. వారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకి మరి ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మనకి స్వాతంత్రం రాకముందు బడుగు బలహీన వర్గాలు దళితుల్ని మరి ఎంతో పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేసి అస్పృశ్యత పాటించి మరి వాళ్ళని విద్యకు దూరం చేసి అభ్యున్నతికి దూరం చేసిన పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పక్షాన్ని నిలబడి గళం వినిపించి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత ప్రభుత్వంలో ఆయన పనిచేసే అవకాశం లభించి భారత రాజ్యాంగాన్ని కూడా రాసే ఒక గొప్ప అవకాశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందారు. అందులోనే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పి ఆయన అవకాశం కల్పించారు కాబట్టి ఇవాళ దాని ప్రతిఫలాల్ని మనం అందుకుంటా ఉన్నాం, ఆ స్ఫూర్తితోనే ముందుకు పోతా ఉన్నాం. అక్కడక్కడ మరి మీరు తెలుసు మీ అందరికీ మీరు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు పరిపాలించే రాష్ట్రాల్లో దళితుల పట్ల జరుగుతున్న మరి ఏ రకమైన ఆకృత్యాలు ఉన్నాయో మనం ఒక్కసారి యూపీ లాంటి ప్రాంతాల్లో పోతే లేదా ఉత్తరప్రదేశ్లో చూస్తే మనకు తెలుస్తుంది. దళితులని మరి గౌరవించుకొని దళితుల్ని కడుపులో పెట్టుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకనే ఈసారి బడ్జెట్లో దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ అని చెప్పి 1000 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్కి ఇచ్చిన నిధులకు అదనంగా 1000 కోట్ల రూపాయలు ఈసారి దళిత యువకులకి దళిత కుటుంబాలకి మరి చేయాలనే ఉద్దేశంతోనే సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ అని చెప్పి పెట్టి ఈ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.